ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో మన ఈస్ట్ గోదావరి ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషం. మొత్తం స్టేట్ మొత్తంగా 91% ఉత్తీర్ణత టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. సుమారు 666,000 మంది ఉత్తీర్ణులయ్యారు. మినిస్టర్స్ చాలా ఆర్భాటంగా చాలా గొప్పగా ఎంసెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు, టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంటర్మీడియట్లో జరుగుతున్న మాఫియాను మట్టుకు అరికట్టలేకపోతూ ఉన్నారు. ఇంతమంది ఉత్తీర్ణులైనా కానీ, మంచి పర్సంటేజ్తో పాస్ అయినా కానీ, కావాలనుకునే కాలేజీలో సీటు రావాలంటే ఆ విద్యార్థులకి వచ్చే పరిస్థితులు ఈ రోజున లేవు. కంప్లీట్గా విద్యని డబ్బుతో కొనే పరిస్థితి ఈ రోజున ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంది. ప్రైవేట్ పాఠశాలలు కానీ, ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే పాఠశాలలు కానీ ఒక 20% ఉంటే 80% అన్ని గవర్నమెంట్ స్కూల్స్. ఇది ఒక మాఫియాలో ఇంటర్మీడియట్ మాఫియా కింద అయిపోయిన పరిస్థితి. గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది ఈ రోజున, తర్వాత ఆర్ఐఓ షోకాజ్ నోటీసులు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. అయినా కానీ ఎండాకాలం పిల్లలకి ఈ స్కూల్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు అన్ని ఏ స్కూల్కి వెళ్ళండి, ఏ రెసిడెన్షియల్ కాలేజీకి వెళ్ళండి, ఏదో పేరు మీద ఈ రోజున విద్యార్థుల్ని హింసిస్తూ ఉన్నారు ఈ ఎండాకాలం. ఇంటర్మీడియట్కి నిర్దేశించిన ఫీజు, గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజు 2,000 చిల్లర, కానీ ప్రైవేట్ కాలేజీలు 2 లక్షలు తీసుకుంటాయి, హాస్టల్ ఫీజు 1,00,000 రూపాయలు తీసుకుంటాయి. గవర్నమెంట్ కూడా వాళ్ళతో చేతి కుమ్మక్కయ్యి, ఎందుకంటే ఇది నా హయాం నుంచి కూడా జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మాకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఆఫీసర్స్, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు కానీ కమిషనర్లు కానీ, ఇంకా అప్లికేషన్స్ అమ్మడం మొదలవ్వలేదు. జూన్1 నుంచి మొదలవ్వాలి. కానీ మీరు ఏ కాలేజీకి వెళ్ళండి సీట్లు అయిపోయినాయని చెప్తారు. కానీ విద్యా విధానం ఇది మార్పు చెందాలంటే మటుకు గవర్నమెంట్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ముఖ్యంగా అడ్మిషన్ సిస్టంలోనే లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున 666,000 మంది పాస్ అయ్యారంటే దాంట్లో కనీసం ఎలా చూసుకున్నా 120,000 మంది బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా అడ్మిషన్స్ కాలేజెస్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించాలి అని చెప్తున్నా కానీ ఏ కాలేజీలో కూడా రిజర్వేషన్ అమలు అవ్వట్లేదు. ఇకపోతే కలెక్టర్లని కమిషనర్ల గురించి నేను చెప్తున్న విషయం ఏంటంటే, వాళ్ళ పరిస్థితి ఏముందంటే, గవర్నమెంట్ ఫీజు 2,000 కట్టాలి, 2,000 చిల్లర కట్టాలంటే ఎంత అన్యాయం చేస్తున్నారంటే పేద విద్యార్థులకి. ఇది ఇంటర్మీడియట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేక గవర్నమెంట్ జీవో ఖచ్చితంగా 2,000 కట్టాలని ఉంటే ఈ రోజున ఈస్ట్ గోదావరిలో 66,000 మంది పాస్ అయ్యారు. దాంట్లో ఎలా చూసుకున్నా కానీ ఎస్సీస్కి కానీ అదే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులు 13,000 మంది ఉంటారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ని 100 మందిని సెలెక్ట్ చేసి ఈ 100 మందికి కార్పొరేట్ ఫీజు కట్టి 70,000 నెలకి, సంవత్సరానికి యాన్యువల్ ఫీజు 70,000 అని కట్టి 13,000 మంది విద్యార్థులు ఈ రోజున ఈ పాస్ అయితే దీంట్లో 100 మందికే గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చి, కానీ 12,000 చిల్లర విద్యార్థులకు ఎటువంటి రాయితీలు లేకుండా, మా అయితే రెసిడెన్షియల్స్ ఈ హాస్టల్స్లో మా అయితే 600-700 మంది కన్నా ఎక్కువ ఉండదు. టెక్నాలజీ అందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి కనబడుతోంది. విద్యా విధానం ఖచ్చితంగా మారాలి.